విశాఖ ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. ఫైనాన్స్ డబ్బులు కట్టలేదని మహిళ ముఖాన్ని మరుగుతున్న నూనెలో ముంచాడు పెంటారావు అనే వ్యక్తి. విశాఖకు చెందిన రత్నం అనే మహిళ పెంటారావు అనే వ్యక్తి నుంచి 10,000 ఫైనాన్స్ తీసుకుంది. అందులో 3,000 చెల్లించగా కొన్ని కారణాల వల్ల మిగిలిన 7,000 చెల్లించలేకపోయింది. దీంతో పెంటారావు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. సహనం కోల్పోయిన పెంటారావు రత్నం జుట్టు పట్టుకొని మరుగుతున్న వేడి నూనెలో ముంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ రత్నంను పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. విశాఖ ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. ఫైనాన్స్ డబ్బులు కట్టలేదని మహిళ ముఖాన్ని మురుగుతున్న నూనెలో ముంచాడు పెంటారావు అనే వ్యక్తి. విశాఖకు చెందిన రత్నం అనే మహిళ పెంటారావు అనే వ్యక్తి నుంచి 10,000 ఫైనాన్స్ తీసుకుంది. అందులో 3,000 చెల్లించగా కొన్ని కారణాల వల్ల మిగిలిన 7,000 చెల్లించలేకపోయింది. దీంతో పెంటారావు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. సహనం కోల్పోయిన పెంటారావు రత్నం జుట్టు పట్టుకొని మరుగుతున్న వేడి నూనెలో ముంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ రత్నంను పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. విశాఖ ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. ఫైనాన్స్ డబ్బులు కట్టలేదని మహిళ ముఖాన్ని మరుగుతున్న నూనెలో ముంచాడు పెంటారావు అనే వ్యక్తి. విశాఖకు చెందిన రత్నం అనే మహిళ పెంటారావు అనే వ్యక్తి నుంచి 10,000 ఫైనాన్స్ తీసుకుంది. అందులో 3,000 చెల్లించగా కొన్ని కారణాల వల్ల మిగిలిన 7,000 చెల్లించలేకపోయింది. దీంతో పెంటారావు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. సహనం కోల్పోయిన పెంటారావు రత్నం జుట్టు పట్టుకుని మరుగుతున్న వేడి నూనెలో ముంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ రత్నంను పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆశాలత అందిస్తారు. ఆశాలత చెప్పండి. సుభాష్, నిన్న సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అప్పు తీర్చలేదన్న వడ్డీ వ్యాపారి అసలు ప్రత్యేకంగా ఒక మహిళపై దాడి చేసిన ఘటన జరిగింది. ముఖ్యంగా పాడేరు అంబేద్కర్ కూడల్లో బజ్జీల వ్యాపారం చేసుకుంటున్న రత్నం అనే మహిళ దగ్గరికి ఫైనాన్సర్ రావడం జరిగింది. ఆయన 10,000 వరకు ఇచ్చినట్టుగా, అయితే 3,000 మాత్రమే చెల్లించడం, దాంతో పాటుగా 4 రోజులుగా షాప్ కూడా తెరవని నేపథ్యంలో నిన్న సాయంత్రం వారిద్దరి మధ్య మాట పెరిగింది. ఈ నేపథ్యంలో వ్యాపారి ఆమెను తోసివేయడం, ఆమె పక్కనే కాలుతున్న బజ్జీల నూనెలో పడిపోవడం, ఆమె మొహానికి మొత్తం గాయాలు అవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తన హుటాహుట్న స్థానికంగా ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరైతే వ్యాపారి ఉన్నారో, తన ITDA ఎంప్లాయీ కూడా తను స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోవడం జరిగింది. సుభాష్, రైట్, థ్యాంక్ యూ ఆశాలత. ఆ వాంటింగ్ ఉంటే మా కొంట్లో పాలేదని చెప్పాను. చెల్లి వచ్చాను, నేను చెల్లి వస్తే చెల్లితో కూడా చెప్పాను, అమ్మా బాగాలేదు, మన కొంట్లో వచ్చాను అంతా షాప్కి వెళ్ళి చేపలు పెట్టింది, అందులోనే గాలో చెల్లింది, దానివల్ల షాప్ కదా సవాళ్ళని డబ్బులు ఇస్తాను అతనితో చెప్పాను. సెత్త తాళం వేసుకున్నాడు అని చెప్పంటే, లేదా తాళం నేను వేసాను వచ్చాను చేపరాడు అవుతాను అంత తాళం వేసుకొచ్చాను. చెప్పిన తర్వాత ఎక్కువ అలా డబ్బు అడిగింది, నేను మాట్లాడి చాలా కామ్ అయిపోయింది. నేను ఒక మాట మాట్లాడుతాను, రెండో మాట మాట్లాడాను, అర్థం సవాలు కడతానని చెప్పాను. ఏంటో చెప్పాను, ఈ లోపల డబ్బులుగా వెళ్తున్నా ఉంటే మాత్రం డబ్బులుగా ఇచ్చేస్తానని చెప్పాను. ఇంకంతే ట్రాఫిక్ అంతా, అతను వెళ్ళాలంటే ఈ రోజు రాలేదు. కానీ ఇప్పుడు సరాలు మనం వచ్చి నేను అక్కడ చేపలు ఎత్తున్నాను, చేపలు ఎత్తామని గబ్బకు వచ్చాడు, బ్యాంకులో వచ్చాడు, అనుకుంటు వచ్చి జుట్టు తట్టుకుని ఇలా తాయిలోకి వచ్చేసాడు. బుధవారం నాడు కొట్టు పెట్టాము, యజమాని నాడు తాళం వేస్తాడు. శుక్రవారం కాదు నిన్న పైవేల సామాన్లు కొట్టులోనే ఉన్నాయనేసి తాళం వేసి గొట్టిసారి మేము కొట్టు పెట్టాము. నక్కల పూడి చిన్నట నేను వచ్చింది కొట్టు కాడికి, ఇది అమ్మలాగా ఉంటుంది వచ్చి ఆ చిన్నేమో నేనే తాళం మీరు ఎందుకు ఎరగొట్టాలి, తాళాలు డబ్బులు కూడా మీరే ఇవ్వాలని
అంటే అమ్మ ఇప్పుడు నా ఇంట్లో నేను బాగాలి, ఇవాళ ఓపెన్ చేశాను, పది మంది రేట్స్ ఏమిస్తాను, సోమవారం నుంచి కడతాం అమ్మ అని చెప్పింది. అయితే అలాగే నేను వస్తాను, నాకే కట్టమని తాళాలు డబ్బులు ఎరగొచ్చారు కాబట్టి తాళం కాపడం డబ్బులు కూడా మీరు ఇవ్వాలనేసి తాళాలు మొక్కలున్నది ఇచ్చేసి వెళ్ళిపోయాను. ఇవాళ ఏమో నేను 8 గంటలకి ఇంటికి వెళ్తాను, వంటసేది ఇక్కడ లేడు, వంటసేద్దాం వెళ్తాను. పది మనిషి ఇవిడే ఉన్నారు, ఎవరో చేపలు అడిగారు, 3 చేపలు కలయలు నేర్పుతాను చేపలు జాగ్రత్త.